ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో శ్రమకాల శిలువ ధ్యాన ప్రార్థనలు మనందరము కూడా ప్రతిదినము ఏకీభవిస్తూ ఉన్నాం. ప్రతిదినము కూడా ఈ వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఆ దేవాది దేవుడు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా ఆయనకి ఎల్లప్పుడూ స్తోత్రాలు చెల్లిస్తూ మనందరము కూడా ఆ ప్రభు పాదాల చెంత ప్రార్థన చేద్దాం. దయచేసి అందరము కూడా కళ్ళు మూసుకొని ఇక వాక్యమును ధ్యానించటం కోసం దేవుని యొక్క సహాయాన్ని కోరటకు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ప్రత్యేకమైన సమయంలో ఎంతమంది బిడ్డలైతే నా యొక్క వాక్యంలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి. ప్రభువా, నేను మీ కనికరాన్ని బిడ్డల పట్ల విడుదల చేయమడుగుచున్నాను. నూతనమైన కార్యములు జరిగించండి యేసయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. మీరే తోడుండండి. ప్రతి విషయంలోనైనా మీ కార్యములు బిడల పట్ల జరిగించమడుగుచున్నా. నూతనమైన కృపత బిడలు నింపి నడిపించండి అయ్యా. నీకే స్తోత్రాలు ప్రభా. మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను బిడ్డను దీవించి ఆశీర్వదించి కనికరించి కాచి కాపాడమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రతి దినము కూడా ఈ శ్రమకాల శిలువ ధ్యాన కూడికల్లో మనం ఏకీభవిస్తూ ఉన్నాం. మనం గమనించాల్సింది ఒకటే, దేవుడు తప్పకుండా మన కొరకు గొప్ప కార్యాన్ని చేస్తారు. తప్పకుండా మన జీవితంలో నూతనమైన క్రియలు చేయగలిగేటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మగలిగితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అయితే యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్నారని మనందరము కూడా బైబిల్ గ్రంథంలో తెలుసుకుంటూ ఉంటాం. ఆయన చేసిన కార్యాన్ని బట్టి చూసి చదివి తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారనే విషయాన్ని ఎక్కడ మనం చదవగలుగుతామంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో. అయితే యేసయ్య 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అక్కడ రాయబడుతున్నటువంటి మాట, ఆయన అరణ్యంలోనికి వెళ్ళారని, మృగాల మధ్య నివసించారని, 40 దినాలు ఉదయాలు రాత్రులు కూడా ఉపవాసం ఉన్నారని మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, ప్రియమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉన్న తర్వాత బహుబలంగా వాడబడ్డారు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసాలు అయిపోయి సాతానుడిని ఓడించారు. ఆ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయం నుంచి ఆయన ప్రసంగం ప్రారంభమవుతుంటుంది. 5వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఒక మంచి మార్గంలో నడవాలంటే కనుక ఈ మత్తయి సువార్త 5, 6, 7, 8 ఈ 4 అధ్యాయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. క్రైస్తవ జీవితానికి ఒక శక్తినివ్వగలిగేటువంటివి, ఒక మంచి జ్ఞానమునివ్వగలిగేటువంటివి, ఏ విధంగా నిలబడాలో తెలిపేటువంటి మాటలవి, యేసయ్య మాట్లాడినటువంటి మాటలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రక్షకునిగా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను తన బిడ్డలుగా మార్చడం మాత్రమే కాదు, మన కొరకు ఆయన సమస్తాన్ని చేయగలిగేటువంటి దేవునికి వచ్చారని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు. భూమి మీద మీ కొరకు తనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమిటయు తుప్పుయు పట్టివేయును దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నది అచ్చట చిమిటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు అనేటువంటి మాట. చాలా జాగ్రత్తగా ఈ 2 వచనాలు మనం గమనించినప్పుడు భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అంటే చాలామంది ఏమనుకుంటారంటే భూమి అనేటువంటి శాశ్వతమైనటువంటి ఈ లోకంలో మనుషులలో తయారయ్యారంటే నేను లేకపోతే నా పిల్లలన్న బతుకుతారు, నేను లేకపోతే నా పిల్లల కన్నా నేను మంచి చేయాలి అని ఆలోచన. మరి నేను అనేటువంటి నీవు దేవునిలో కట్టబడుతున్నావా? నీ జీవితం అనంతరం నీవు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతాననే ఒక నమ్మకం నీకున్నదా? ఒకసారి ఆలోచించి ప్రియమంతే, భూమి శాశ్వతం కాదు, లేదా శరీరం శాశ్వతం కాదు,
భూమి అశాశ్వతము, శరీరం అశాశ్వతము. అశాశ్వతమైనటువంటి క్రియల వైపు చూడడానికి మాత్రమే మనుషులు వేగిర పడుతూ ఉన్నారు. మనుషులు దానికోసమే పరిగెడుతూ ఉన్నారు, దానికోసమే కష్టపడుతూ ఉన్నారు, దానికోసమే శ్రమ పడుతున్నారు, చెమటోడుస్తూ ఉన్నారు. నువ్వు బ్రతకడం కోసం పనిచేస్తున్నావు, నువ్వు బ్రతకడం కోసం సంపాదిస్తున్నావు, మంచిదే. ఇంకా ఏదో ఆస్తులు సమకూర్చాలి, ఇంకా ఏదో ధనాన్ని సమకూర్చాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట గమనించు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలా, ఈ లోకం నుంచి వెళుతున్నప్పుడు ఏమీ కూడా తీసుకుని వెళ్ళాం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తాం, అదేంటో తెలుసా? చేసిన మంచి పనుల, చెడ్డ పనుల. అవి రెండిట్లో గ్యారంటీగా కన్ఫామ్గా ఒకటి అయితే నువ్వు తీసుకుని వెళ్ళగలవు. మరి భూమి మీద నీ కొరకు ధనాన్ని పుచ్చుకున్న ఓ దేశ చెప్తే అనేక మంది. ఇంకా చాలా బాధాకరం విషయం ఏంటంటే, దేవుని కొరకు ప్రకటించేటువంటి వారే ధనాన్ని సమకూర్చుకోవటం కోసం, లేకపోతే దేవుని యొక్క విశ్వాసులుగా ఉన్నటువంటి వారే ధనాన్ని సమకూర్చుకోవటం కోసం ఎక్కువగా వేగిరపడుతున్నటువంటి వారిగా ఉంటారు. మరి నీ ధనమైతే నీకు అక్కరకు రాదు, నీ ధనమైతే నీకు రక్షణ ఇవ్వదు, నీ ధనమైతే నిన్ను కాపాడదు. మరి యేసయ్య చెప్తున్నటువంటి మాట, ధనాన్ని నీవు కూర్చుకొనవద్దు. ఎక్కడ అంటే భూమి మీద చిమిటైనను తుప్పైనను తినివేయను. ఎంత బాధాకరమైన విషయం ప్రియమంది అని పెట్టారు. భూమి మీద నువ్వు ధనాన్ని కూర్చుకుంటే గనక ఇక్కడ ఇక్కడ చిమిటైనను తుప్పైనను తినివేస్తాయి. ఇటీవలే భారతదేశం ఒక రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటన, ఒక పెళ్ళైపోయినటువంటి స్త్రీ 23 లక్షల రూపాయలు బ్యాంక్ లాకర్లో పెట్టింది. అంటే ఇంట్లో పెడితే కనుక సేఫ్గా ఉంటుందేమో బ్యాంక్ లాకర్లో ఆ నోట్స్ పెట్టినప్పుడు అవి ఏమని అంటే ఆ లాకర్లో చెదపెట్టి ఆ మొత్తం ఆ ధనమంతా కూడా పౌడర్ కింద అయిపోయింది అనమాట, పనికి రాకుండా పోయింది. అంటే నీ ధనానికి ఇక్కడ సేఫ్టీ లేదు. ఆమె తర్వాత చాలా కష్టాలు పడింది, నా ధనం కోసం నేను బ్యాంక్ మీద కంప్లైంట్ పెడతాను. ఏ కంప్లైంట్ పెట్టినా సరే జరగలేదు, కారణం ఏంటంటే జాగ్రత్తలు తీసుకోలేదు. ఈ లోకంలో నువ్వు ధనాన్ని కూర్చుకుంటే నీ ధనం నీకు నీ అవసరాలకు రాదు, లేకపోతే నీ ధనం అనేది నీ పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళదు, నీ ధనం అనేది నీకు రక్షణ ఇవ్వదు. ఒకవేళ నీ ధనం నీ దగ్గర ఉన్నప్పుడు అది నీ దగ్గర సేఫ్గా ఉండలేదు. అలాంటప్పుడు ఈ లోకంలో ధనం కూర్చుకోవటం కోసం కష్టపడేటువంటి వారు, ధనం కూర్చుకోవటం కోసం అనేక రకాలైనటువంటి పనులు ప్రయత్నాలు చేసేటువంటి వారు, ముఖ్యంగా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి వారి కోసం నేను చెప్పేటువంటి మాట, నీ ధనమును తుప్పు తినివేస్తుంది, నీ ధనమును చిమ్మిట తినివేస్తుంది, నీ ధనమును దొంగలు దొంగిలిస్తారు. ఒక ఆలోచన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ధనం ఉన్నటువంటి వారికి అన్నీ ఉంటాయంటే కనుక మరి ఆరోగ్యం ఎక్కడది? ధనవంతులు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, ధనవంతులు అన్ని సమకూర్చుకునేటువంటి వారు. ఒకవేళ షుగర్ వ్యాధి ఉందంటే కనుక ఏమి తినలేరు కదా. అంటే నీ ధనం అనేటువంటిది నీకు ఎక్కువగా సహాయము చెయ్యదు, చెయ్యలేదు. మరి దేనికోసం కష్టపడాలి? ఇక్కడ ఏసై చెప్తున్నారు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు కనిపించేటువంటి డబ్బు ఉన్నది, కనిపించలేనటువంటి డబ్బు కూడా ఉంది. పాస్టర్ గారు అంటే అదేంటిది అని అంటే ఉదాహరణ చెప్తాను. నీ చేతుల్లో నోట్స్ కనపడతాయి, 500 నోట్, 500 కాగితం, 100 కాగితం, 50 కాగితం, కనిపించేటువంటి. మరి కనిపించలేనటువంటివి ఏంటంటే కనుక గూగుల్ పేలోనో ఫోన్ పేలోనో ఉంటాయి. కనిపించట్లేదు కదా డబ్బు కదా అంటే డబ్బే. కనిపించట్లేదు కదా అంటే నువ్వు వెళ్ళి ఎక్కడన్నా ఏదన్నా వస్తువు కొన్నావు, ఎలక్ట్రికల్గా నువ్వు ఎలక్ట్రానిక్ మనీ ఉపయోగించి నువ్వు దాన్ని పే చేస్తున్నావు, నీకు కావాల్సిన వస్తువుని తీసుకుంటున్నావు, వాళ్ళకి వెళ్ళాల్సిన ధనం వెళ్ళిపోతుంది, కనిపించట్లేదు. కానీ అది నువ్వు ధనమనే నమ్ముతున్నావు. అదేవిధంగా ఏసీ ఏం చెప్తున్నారంటే, పరలోకంలో నీ కొరకు ధనమును కూర్చుకొనండి, అది నీ కంటికి కనిపించదు. మరి ఎలా వస్తుంది పరలోకంలో ధనం, ఎలా నువ్వు సమకూర్చుకోవాలి? చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి ప్రియ మంది. పరలోకములో నీ కొరకు నువ్వు ధనాన్ని కూర్చుకోవాలంటే నువ్వు చేసేటువంటి మంచి కార్యాలే నీ కొరకు ధనాన్ని సమకూర్చగలుగుతాయి. నువ్వు ఇతరులకు చేసేటువంటి మంచి కార్యాలే, ఇతరులను నువ్వు నడిపించేటువంటి విధానం, అంటే రక్షణలో నువ్వు నడిపించేటువంటి విధానం, ఇతరులను రక్షించేటువంటి విధానం,
ఇతరులకు క్రీస్తుని పరిచయం చేసేటువంటి విధానం, ఇతరుల ఎదుట మంచి సాక్ష్యము కలిగి అనేక మందిని ప్రభువు కొరకు నడిపించగలిగేటువంటి విధానం, ఇవన్నీ కూడా మీకు పరలోకములో ధనాన్ని సమకూర్చగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఎలా ఉంటది? పరలోక రాజ్యం గురించి ఏం చెప్తున్నారు ఒకసారి ఏసయ్య అంటే గనక, అక్కడ మరణం ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ బాధ ఉండదు. మరి అక్కడ ప్రవేశించాలంటే ఏం చేయాలంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించాలి, దేవునితో నువ్వు సహవాసము చేయగలగాలి. ప్రభువుతో నువ్వు సహవాసం చేసినప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే పరలోకములో నీ కొరకు ధనము కూర్చుకో, అవసరమైతే మంచి చేయి, అవసరమైతే ఇతరులకు సహాయం చేయి దేవుని యొక్క కృపను బట్టి, అయితే ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఇతరులు అస్వస్థతతో ఉన్నారా, యేసునామంలో ప్రార్థన చేసి స్వస్థపరచు. ఇతరులు బాధలో ఉన్నారా, పరిశుద్ధాత్మ శక్తితో వెళ్ళి వాళ్ళని ఓదార్చు. అంతేగాని ఇతరులు బాధపడే విధంగా నువ్వు మాట్లాడవద్దు, లేనిపోని మాటలను సృష్టించవద్దు, లేనిపోని విధంగా మాట్లాడవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. నేనే గొప్ప, మేమే గొప్ప అనేటువంటి విధానంలో నుండి బయటకు వచ్చి, నేను క్రీస్తుని కలిగి ఉన్న, మనందరము క్రీస్తు బిడ్డలమని నువ్వు అనేక మందికి చెప్పగలిగితే, మనందరం కూడా రక్షణ పొంది ఉన్నాం, మనందరికీ క్రీస్తు సమానుడే, మనం ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడంటూ అనేక మందిని ప్రార్థనలో నువ్వు నడిపించగలిగితే నువ్వు దీవించబడతావు, నీ కొరకు పరలోకములో ధనం కూర్చబడతావు. నీ పాప పనులను బట్టి దేవుణ్ణి నేను దూరం చేసుకోవద్దు, ఈ లోకంలో నువ్వు చేసేటువంటి వ్యతిరేకమైన కార్యాలను బట్టి దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. ఈ లోకంలో క్రీస్తుని దూరం చేసుకుని క్రీస్తుతో సహవాసము చేయకుండా బాధపడేటువంటి వారు అనేక మంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించు, ఎటువంటి సహవాసం నువ్వు కలిగి ఉన్నావు. ఒక మాటను మాత్రం మర్చిపోవద్దు, నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావా, దేవుడు నీతో సహవాసం చేస్తాడు. ఈ లోకంలో ధనాన్ని కూర్చుకోవద్దని నేను చెప్పను, కానీ నీ అవసరాలకు తగినట్టుగా నువ్వు చేయి. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది పరలోకములో నీ కొరకు ధనాన్ని నీవు సమకూర్చుకో. గో అండ్ ప్రే, గో అండ్ ప్రీచ్, గో అండ్ సేవ్. వెళ్ళు ప్రార్థన చేయి, వెళ్ళు ప్రకటించు, వెళ్ళు రక్షించు. అనేక మంది రక్షణ లేక, క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోలేక, యేసయ్య ఉన్నాడు ఆయన కొరకు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే మా జీవితంలో గొప్ప విడుదల వస్తుందని తెలియక అనేక మంది ఈ లోకంలో రక్షణ లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డా, దేవునికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు, వెళ్ళి అనేక మంది క్రీస్తులోనికి మార్చు. తప్పకుండా నువ్వు పరలోకంలో ధనాన్ని కూర్చుకోగలుగుతావు. అనేక మందికి క్రీస్తుని గురించి బోధించు, తప్పకుండా నీ కొరకు నీవు పరలోకంలో ధనాన్ని కూర్చుకోగలుగుతావు. కానీ లోకములో శాపాన్ని కూర్చుకోవద్దు ప్రియమైన దేవుడు, పాపాన్ని కూర్చుకోవద్దు. ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయొద్దు. కనీసం నీ ఆలోచనల్లో దేవునికి వ్యతిరేకమైన పని చేస్తేనే అది మంచిది కాదు అని యేసయ్య సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి కార్యాలను చేయగలుగుతున్నావు ఒకసారి ఆలోచించు. నీ హృదయంలో ప్రభువుకు నువ్వు స్థానం ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితంలో దేవునితోనూ సహవాసము చేయగలిగేటువంటి ఒక ఆలోచన నీకున్నదా అనే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ ప్రార్థన, నీ సహవాసము, నీ దేవునికి నువ్వు ఇచ్చేటువంటి విలువ, ఇవన్నీ కూడా పరలోకంలో నీ కొరకు ధనమును సమకూర్చగలుగుతాయి. అక్కడ దొంగలు రాలేరు, అక్కడ చెమట పట్టదు, అక్కడ నీ ధనము పోదు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడే సంరక్షకునిగా పరలోకంలో నీ ధనాన్ని కాపాడబోతున్నాడు. కాబట్టి ఈ లోకములో అశాశ్వతమైన దానికోసం పరిగెట్టవద్దు, ఈ లోకములో పనికిరాని దానికోసం పరిగెట్టవద్దు, ఈ లోకంలో దేవునికి ఇష్టము లేని కార్యాల వైపు నువ్వు పరిగెట్టవద్దు. కానీ ఏది శాశ్వతమైనదో దానికోసం పరిగెట్టు, ఏది నిన్ను పరలోక రాజ్యంలో చేర్చగలుగుతుందో దానికోసం పరిగెట్టు, ఏది నిన్ను దేవుని వైపు త్రిప్పగలుగుతుందో దానికోసం పరిగెట్టు ప్రియమైన దేవుని. అశాశ్వతమైనది ఎప్పుడు అశాశ్వతమైనది, పనికిరానిది ఎప్పుడు పనికిరానిది, కానీ శాశ్వతమైన కృప ఒకటి ఉన్నది, శాశ్వతమైన శక్తి ఒకటి ఉన్నది, శాశ్వతమైన మహిమ ఒకటి ఉన్నది, ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. నీ జీవితం దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? పరలోకములో
దేవుడు నీ కొరకు గొప్ప కార్యము చేశారని, పరలోకంలో నీ కొరకు ధనాన్ని కూర్చుకోగలిగేటువంటి హృదయం నీకున్నదా? అయితే క్రీస్తునడుగు, యేసయ్యా నేను ఎలా జీవించాలి, ఎలా అనేక మందికి నేను బోధించగలగాలి, ఎలా అనేక మందికి నీ కొరకు చెప్పగలగాలి, అనేక మంది నీ వైపు తిప్పగలగాలి, అటువంటి కార్యములు అటువంటి కృపను నా పట్ల విడుదల చేయి ప్రభువా అని దేవాతి దేవుని సన్నిధిలో మొర్ర పెడితే తప్పకుండా దేవుణ్ణి సహాయం చేస్తాను, తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను. కాబట్టి మనందరం కూడా అడుగుదాం, యేసయ్యా ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. ఈ లోక క్రియలు శాశ్వతం కాదు, పరలోక క్రియలు, నీ క్రియలు శాశ్వతమని నేను కనుగొన్నాను ప్రభువా. అటువంటి మార్గంలో నడవగలిగేటువంటి కృపను నా పట్ల విడుదల చేయి ప్రభువా అని దేవాది దేవునితో చెప్పి మన దేవుని బిడ్డ ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా. యేసయ్యని ఆయన సహాయాన్ని కోరదామా. కళ్ళు మూసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. నిజమే తండ్రి, భూలోకంలో ధనము సంపాదిస్తే నన్న చెమట నన్న తుప్పు పడతాయి, దొంగలు దొంగిలిస్తారు, కానీ పరలోకములో ధనమును సంపాదించము అంటే పరలోక కార్యములు చేయి, దేవుని యొక్క మంచి కార్యాలు చేయి, పరలోకంలో నీ కొరకు ధనము సమకూర్చబడుతుందని వాక్యమున విన్నటువంటి ప్రతి బిడ హృదయములు భద్రపరుచుకున్నట్టు సహాయము చేయమని కూర్చున్నా. మీ కృపను నింపండయ్యా, నూతనమైన ద్వారము తెరవండయ్యా, పరలోక కార్యములు యేసయ్య కార్యములు చేయగలిగేటువంటి కృప ప్రతి బిడలో విడుదల చేయబడునుగా కేస్తున్నాము. కనికరించండి, కాచి కాపాడండి, ప్రభువాని కృపచాతని పొమ్మడుకొచ్చున్నా. ప్రతి విషయంలో తండ్రి ఈ బిడ్డలకు నన్ను నీ ఆలోచన ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించండి. నీ కృపాని సహాయం బిడ్డల పట్ల విడుదల చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారం కలిగి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనామం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ. శ్రమకాల సిలువ ధ్యాన వాక్యములు ఏకీభవించిన ప్రతి బిడకును వారి యొక్క ఆత్మీయ జీవితానికి తోడుండి నడిపించింది కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.